నెల్లూరు నగరంలో గల ఏవీపీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి హరికృష్ణ మాట్లాడుతూ, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. నిన్న 2వ తేదీన ఆంధ్రప్రదేశ్లో సంబంధించిన ఏవీపీ ముఖ్య నాయకుల యొక్క సమావేశం కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో గత 5 సంవత్సరాలు జరిగిన యొక్క చంద్రబాబు నాయుడు యొక్క పాలన, దానిపైన యొక్క ఏదైతే హామీలు ఇచ్చారో చంద్రబాబు నాయుడు, అవన్నీ కూడా నెరవేర్చకపోవడం వల్ల దానివల్ల విద్యార్థులు, యువత అందరం కూడా నష్టపోవడం జరిగింది. ఆ యొక్క నష్టంలో భాగంగా విద్యార్థులు కూడా, యువత అందరూ కూడా ఈరోజు కొత్త ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో ఎన్నుకోవడం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి యొక్క గవర్నమెంట్ కూడా, మేమందరం కూడా దాన్ని స్వాగతిస్తున్నాం. ఆ యొక్క సందర్భంలో ఏదైతే ఈ యొక్క పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేకమంది హామీలు ఇచ్చారు, ఏదైతే నవరత్నాలు ఇస్తామని చెప్పి ఇటువంటి భాగంలో, అదేవిధంగా విద్యార్థులకు అందరికీ కూడా ఏదైతే ఉద్యోగాలు ఏదైతే ఖాళీగా ఉంటాయో, కేజీ నుంచి పీజీ వరకు అన్ని యొక్క ఉద్యోగాలు కూడా ఫిల్అప్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇటువంటి పరంగా మేమందరం కూడా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క హామీలు ఇచ్చారో, ఈ యొక్క హామీల్లో భాగంగా విద్యార్థులకి, యువతకి అందరికి కూడా న్యాయం జరిగి రానున్న కాలంలో ఒక హామీలు లాగానే కాకుండా హామీల యొక్క మంచి మార్గంలో ఫిల్అప్ చేసి విద్యార్థులకు, యువతలు అందరూ కూడా ఆదుకోవాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేసింది. అదేవిధంగా చూసుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు వేకెన్సీస్ ఉన్న కేజీ నుంచి పీజీ వరకు 150,000 పైగా అన్ని యొక్క ఉద్యోగాలు కూడా ఖాళీగా ఉన్నాయి. ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఉద్యోగాలు అన్ని ఉన్నాయో, ఇటువంటి యొక్క అన్ని కూడా ఫిల్అప్ చేసి విద్యార్థులకి అందరికీ కూడా, అదేవిధంగా ఎవరైతే యువత ఉద్యోగాలు లేకుండా ఈరోజు పక్క రాష్ట్రాలకు వెళ్ళి వాచ్మెన్లు అనేక చిన్న చిట్క ఉద్యోగాలు చేస్తూ వాళ్ళకి సంబంధించిన ఉద్యోగాలు సరైన మార్గంలో లేక చాలా ఇబ్బంది పడుతూ, దీనివల్ల మన ఆంధ్రప్రదేశ్లో మన యువతకి, మన సంబంధించిన విద్యార్థులందరికీ కూడా మంచి మార్గంలో ఉద్యోగాలు కల్పించాలని చెప్పి మేమందరం కూడా ఏబీఈపీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు చూసుకుంటే, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అనేకమంది యూనివర్సిటీల్లో ఈ యొక్క డెవలప్మెంట్ సరైన మార్గంలో లేక విద్యార్థులందరూ కూడా చాలా రీసెర్చ్ పరంగా కానీ, ఈ యొక్క పీజీ సంబంధించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కానీ అందరూ కూడా ఇబ్బంది పడతారు. దీని పరంగా కూడా అన్ని యూనివర్సిటీలకి 100 కోట్లు ఏదైతే ఉన్నాయో 100 కోట్లు యొక్క విడుదల చేయాలని చెప్పి, దాని ద్వారా విద్యార్థులకు సరైన అభివృద్ధి జరిగి అన్ని యొక్క సంబంధించిన వాళ్ళ పోస్టులు కానీ ఇటువంటి పరంగా కానీ అన్ని కూడా చాలా మంచి మార్గంలో పయనించాలని చెప్పి మేము ఇక్కడ గవర్నమెంట్కి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే అన్ని యొక్క సంబంధించిన విద్య పరంగా కానీ, వైద్య పరంగా కానీ, రెవెన్యూ పరంగా కానీ అనేకటువంటి ఉద్యోగాల్లో ఈరోజు అన్ని కూడా ఖాళీగా ఉన్నాయి. ఇటువంటి పరంగా కూడా ఒక దాదాపు 150,000 ఉద్యోగాలు కూడా ఈరోజు ఫిల్అప్ చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రకటించారు. దీన్ని వెంటనే ఫిల్అప్ చేయాలని చెప్పి ఏబీపీ తరఫున మేము ఇవన్నీ కూడా డిమాండ్ చేస్తాము. ఈరోజు ఒకటి ఏంటంటే, ఈ యొక్క గవర్నమెంట్ కానీ ఇటువంటి హామీలు ఏదైతే ఇచ్చారో, ఈ యొక్క హామీలు వెంటనే కూడా ఈ యొక్క ఫిల్అప్ చేయకుండా ఒక గత గవర్నమెంట్ లాగానే కాలయాపనం చేసి విద్యార్థులను, యువతను కానీ మోసం చేస్తే మేమందరం కూడా ఎక్కడ రాజీ లేని పరిస్థితుల్లో మేమందరం కూడా రాష్ట్ర వ్యక్తంగా అన్ని యొక్క ధర్నాలు కానీ, అదేవిధంగా గవర్నమెంట్ పైన హెసిటేషన్స్ కానీ అన్నింటి కూడా చేసేదానికి ఎటువంటి పరిస్థితుల్లో వెనకాడమని చెప్పి ఏబీపీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క హామీలు కూడా వెంటనే నెరవేర్చాలని చెప్పి అందరికీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి మార్గంలో పయనించి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి మేమందరం కూడా తెలుపుతూ ఏబీపీ తరఫున మీకు ఒక విన్నపం చేస్తూ తెలియజేస్తున్నాం.